సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కేంద్రంలో అతిసార వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటివరకు అతిసారంతో ఇద్దరు చనిపోయారు. 20 రోజుల్లో 44 కేసులు నమోదయ్యాయి. ఇక బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు స్థానిక బోరు నీటిని టెస్ట్ చేసి కలుషితమైనట్లు గుర్తించారు. కాలనీ వాసులకు ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఇక మండల కేంద్రంలోని ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు వైద్య సిబ్బంది. ప్రస్తుతం అతిసారం తగ్గిందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే బోరు నీరు ఎలా కలుషితమైందో తెలుసుకొని చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. చింతలపాలెం గ్రామంలో గత 20 రోజులుగా డైరియా వ్యాధి ప్రబలినందు వల్ల ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వ్యాధిగ్రస్తులు అయిన వారికి కాని వారికి అందరికీ మన హెల్త్ వర్కర్స్ అందరి ద్వారా ఈ అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. డయేరియా గురించి ఎవరికైనా డయేరియా లక్షణాలు ఉంటే వెంటనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా కేసులు ఎక్కువైనందువల్ల మన ఎన్ఈఓ ఆఫీస్లో హెల్త్ క్యాంప్ బెడ్స్ అరేంజ్ చేసి క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. మరీ ఎక్కువ ఇక్కడ ఉన్న పేషెంట్కి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇక్కడ కాని పక్షంలో గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది.